స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరపాలక సంస్థ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లను పక్కాగా చేపట్టి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నాం. నగరపాలక సంస్థ అదనపు ఎన్నికల అథారిటీ అధికారి చల్లా ఓబలేస్. కమలం పార్టీలో ముదురుతున్న వర్గ విభేదాలు. జిల్లా అధికార పీఠం కోసం నాలుగు వర్గాలుగా చీలిన పార్టీ నేతలు. జిల్లా అధ్యక్షుడు ఎన్నిక జరుపుకుండానే వెనుదిరిగిన పార్టీ ముఖ్య నేతలు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా రెండవ రోజు కొనసాగిన నామినేషన్ల ప్రక్రియ. నామినేషన్లు దాఖలు చేసిన 35 మంది పలు పార్టీల అభ్యర్థులు. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగర పాలక సంస్థ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టినట్లు నగర కమిషనర్ అదనపు ఎన్నికల అథారిటీ చల్లా ఓబలేసు తెలిపారు. మంగళవారం ఉదయం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగరపాలక సంస్థ ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని 50 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు 11వ తేదీన సంబంధిత రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటీసు జారీ చేస్తారన్నారు. అనంతరం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణకు, 13వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు గడువు ఉందన్నారు. నగరంలో నామినేషన్ల స్వీకరణ కోసం 11 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈ కేంద్రాల జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు ఆయా వార్డుల్లో సచివాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గడువులోగా దాఖలైన నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఈ నెల 14న జరుగుతుందని, నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 16వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు గడువు ఉన్నట్లు తెలిపారు. పీవీకేఎన్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశామని, పోలింగ్కు ముందు రోజు ఇక్కడి నుంచి బ్యాలెట్ బాక్సులు పంపిణీ చేస్తామని, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూముల్లో భద్రపరుస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సహాయ కమిషనర్ శ్రీలక్ష్మి, టీపీఓ నాగేంద్ర, ఏఎస్ఓ సౌందర్యరాజన్, సిఐలు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ షెడ్యూల్ డీటెయిల్గా చూసినట్లయితే 11వ తారీఖున, అంటే రేపటి రోజున, సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్లు ఎలక్షన్ నోటీస్ని పబ్లిష్ చేస్తారు. అదే రోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా, 11వ తారీఖున ఉదయం 11 నుండి 13వ తారీఖు వరకు, అంటే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నామినేషన్స్ని స్వీకరిస్తారు. అలాగే మరుసటి రోజున 14వ తారీఖున ఎక్కడైతే నామినేషన్ను రిసీవ్ చేసుకునే కేంద్రాలు ఉన్నాయో అదే కేంద్రంలోనే ఈ యొక్క నామినేషన్ల పరిశీలన, స్క్రూటినీ అనేటువంటిది ఉదయం 11 గంటలకు మొదలవుతుంది, కంప్లీట్ అయ్యే వరకు కొనసాగుతుంది. తర్వాత స్క్రూటినీ అయిన తర్వాత ఏవైతే వ్యాలిడ్ నామినేషన్స్ ఉన్నాయో ఆ వ్యాలిడ్ నామినేషన్స్లో విత్డ్రా చేసుకోవడానికి 16వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులకి టైం ఉంది. 16 చేయడం జరుగుతుంది పోలింగ్ యాక్టివిటీస్ని. అలాగే మనకు కౌంటింగ్ సంబంధించి చూసినట్టయితే 27వ తారీఖున పీవీకేఎన్ కాలేజ్లో కౌంటింగ్ చేయడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మేము జాయింట్గా ఇన్స్పెక్ట్ చేసి అది అప్రాప్రియేట్ ప్లేస్ అని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ పోలింగ్ విధుల్లో దాదాపు మనకి చూసినట్టయితే 1000 మంది పైబడి ఈ యొక్క ప్రెసైడింగ్ ఆఫీసర్స్ కానీ, అసిస్టెంట్ ప్రెసైడింగ్ ఆఫీసర్స్ కానీ, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ కానీ విధుల్లో పాల్గొనడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పోలింగ్ పర్సనల్ కూడా మనకు ఈరోజు రేపట్లో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మాకు సిబ్బందిని కూడా కేటాయిస్తారు. వాళ్ళకి 2 టైమ్స్ ట్రైనింగ్ ఇచ్చి పోలింగ్ నిర్వహణకు అవసరమైనటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తగిన సమయము కేటాయిస్తాము, ఆ టైంలోనే వాళ్ళు వచ్చి నామినేషన్ వేసుకోవాల్సి వస్తుంది.
అలాగే నామినేషన్ అయిన తర్వాత కూడా 3 డేస్ తర్వాత వాళ్ళకి టైం ఉంటుంది క్యాన్వాసింగ్ ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా అలాగే క్యాన్వాసింగ్ చేసుకోవాలన్నా కూడా ప్రయర్ పర్మిషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ప్రతి ఒక్కరూ పాటించాలి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేస్తే అది కూడా ఎలక్ట్రల్ ఆఫెన్స్ అవుతుంది ఒకసారి ఎలక్షన్కి సంబంధించిన నేరాల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళని ప్రతి ఎలక్షన్ టైంలో కూడా పిలిపించి బయట ఓవర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం కూడా అతి కఠినమైన శిక్షలు ఉన్నాయి వాళ్ళు ఒకవేళ ఎలక్షన్స్లో ఏదైనా అవతోకం చేసి గెలిచినా కూడా మళ్ళీ వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను అనుసరించాలి ఎటువంటి ప్రలోభాలకు గురి చేయొద్దు ఓటర్లను డబ్బు కానీ మందు కానీ లేకపోతే ఇతర వస్తువులు కానీ ఓటర్లకు ఇచ్చి ప్రలోభ పెట్టడం జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు అలా ఫ్లయింగ్ స్క్వాడ్స్ చెక్ పోస్టులు అలాగే పికెట్లు అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిక్షణము నిఘా ఉంటుంది కాబట్టి ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పేసి అటు రాజకీయ పార్టీలకు కానీ ఇటు కమలం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి జిల్లా అధ్యక్ష పీఠం కోసం ఆ పార్టీ 4 వర్గాలుగా చీలింది హైందవ సిద్ధాంతంతో భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా ప్రస్థానం సాగిస్తున్న భారతీయ జనతా పార్టీలో ఈ స్థాయిలో వర్గ విభేదాలు రావడం ఇదే తొలిసారి భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ వాజ్పేయి అద్వానీ ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ లాంటి మహానేతల పాలనలో హిందుత్వ పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ సనాతన హిందూ ధర్మం పార్టీ సిద్ధాంతాలు అధికారంలో ఉన్నా లేకున్నా క్రమశిక్షణకు మారు పేరుగా 5 దశాబ్దాలుగా రాజకీయ ప్రస్థానం సాగిస్తోంది ఈ పార్టీ అంతటి ఘనకీర్తి గడించిన భారతీయ జనతా పార్టీలో ముసలం ఏర్పడింది చిత్తూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ నేతలు జిల్లా అధ్యక్ష పీఠం కోసం వర్గాలుగా చీలారు ప్రస్తుత ప్రధాన కార్యదర్శి జగదీశ్వర నాయుడుకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడంపై మంగళవారం ఆ పార్టీలో కొందరు నేతలు నిరసన వ్యక్తం చేశారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగదీశ్వర నాయుడుకు ఎలా పగ్గాలిస్తారని ప్రశ్నించారు పార్టీ అధిష్టానానికి తమ అసమ్మతిని తెలిపారు జగదీశ్వర నాయుడుకు తప్ప ఎవరికైనా పార్టీ పగ్గాలు అప్పగించాలని నినదించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు భాజపా పార్టీలో కొందరు ధనబలంతో పార్టీలో చీలికలు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు ఈ విషయంపై పార్టీ అధిష్టానం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు దీనిపై స్పందించిన పార్టీ రాష్ట్ర స్థాయిలో ప్రస్తుతానికి జిల్లా అధ్యక్ష పీఠం ఎన్నికను వాయిదా వేసింది దీంతో భాజపా పార్టీలో అసమ్మతి వర్గం నిరసన విరమించి ఇంటికి పయనమయ్యారు నిరసన వ్యక్తం చేసిన వారిలో భాజపా నాయకులు జయకుమార్ గిరిధర్ శర్మ దుర్గాని జయరాం తోటపాలెం వెంకటేష్ రామ్మూర్తి తదితరులు ఉన్నారు జనతా పార్టీ తరఫున అసెంబ్లీ టికెట్ ఇచ్చిన తర్వాత నాతో కలిసి ప్రచారం చేస్తున్నటువంటి కార్యకర్తల్ని నాయకులను కూడా వెనక్కి పిలిపించుకున్నటువంటి వ్యక్తికి ఈరోజు జిల్లా అధ్యక్ష పదవి అని చెప్పి ప్రకటన చేసేదానికి నాయకులు వస్తుండటం చాలా సిగ్గుచేటు ప్రజాస్వామ్య విలువలకు విఘాతం దీన్ని మేము తీవ్రంగా గ్రహిస్తున్నాం వద్దులేండి నేను ఇందాక నాకు రాష్ట్ర పార్టీ నుంచి 2 రకాల ఫోన్ కాల్ వచ్చింది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దగ్గర నుంచి రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుంచి ఇంతవరకు మేము ఇంకా ప్రకటన చేయలేదు కదండి మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారని మేము రాష్ట్ర పార్టీకి విన్నవించుకునేది ఒకటే దొంగ చేతికి తాళాలు ఇవ్వకండి చిత్తూరు జిల్లాలోని జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాలకు 2వ రోజు నామినేషన్ కార్యక్రమం పూర్తి అయ్యేసరికి మొత్తం 35 నామినేషన్లు ఇప్పటి వరకు దాఖలయ్యాయి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత సోమవారం నుండి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది మొదటి రోజు 22 నామినేషన్లు 2వ రోజు 13 నామినేషన్లు దాఖలయ్యాయి నేడు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో చౌడేపల్లె జెడ్పీటీసీగా వైఎస్ఆర్సీపీకి చెందిన దామోదర్ రాజు చిన్నగుట్టిగల్లు మండలం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా స్వరూప ఐరాల మండల జనసేన అభ్యర్థిగా నాగలక్ష్మి అదే మండలం నుండి జనసేన అభ్యర్థిగా దేవి యాదగిరి మండల వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా భూమిరెడ్డి ఉషారాణి చిన్నగుట్టిగల్ టీడీపీ అభ్యర్థిగా శిల్ప బంగారుపల్లెం టీడీపీ అభ్యర్థులుగా దామోదర్ హరిప్రకాష్లు
వరదయ్యపాడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మునిరత్నం, చిన్నగుట్టిగల్లు జనసేన పార్టీ అభ్యర్థిగా రెడ్డి రాణి, సత్యపేడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా విజయలక్ష్మి, ఏప్పేడు టీడీపీ అభ్యర్థులుగా సుధాకర్, మునయ్యలు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. కాగా నామినేషన్ దాఖలకు బుధవారం చివరి రోజు. కుమునూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుందా లేక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందా అని స్పష్టత కావాల్సి ఉందని కుమునూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిగా గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రామచంద్ర యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం రామచంద్ర యాదవ్ తన అనుచరులతో కలిసి జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కుంగునూరు నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులకు కనీసం నామినేషన్ ఫారాలు కూడా ఇవ్వడం లేదని, నామినేషన్ వేసేందుకు వెళ్లిన వారిపై వైసీపీ నాయకులు కార్యకర్తలు దాడులు చేస్తున్నారని, ఇదే విషయమే జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈయనతో పాటు సాంబమూర్తి, నగేష్, భవాని, మహేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. వీటికి సంబంధించిన ట్యాక్స్ పే చేసే దాంట్లో కానీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అదేవిధంగా నిన్న జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సదుం మండలంలో కొంతమంది ఎంపీటీసీ అభ్యర్థులుగా నామినేషన్ వేయడానికి వెళ్ళిన వాళ్ళని కనీసం నామినేషన్ పత్రాలు కూడా ఇవ్వనీయకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు దౌర్జన్యం చేసి కనీసం ఆ ప్రామిసెస్లో కూడా రానివ్వకుండా రాళ్లతో కొట్టి తరిమే పరిస్థితి ఉంది. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తోందా లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్వహిస్తుందా అనేది ఈరోజు తెలియజేయాల్సిందిగా నేను అధికారులందరినీ కూడా అధికారులను డిమాండ్ చేస్తున్నాను. పుంగనూరు నియోజకవర్గంలో పూర్తిగా భయభ్రాంతులకు గురి చేసి కేవలం ఎన్నికల్ని ఏకపక్షంగా చేయాలి, ఇనామినేటెడ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అధికారుల ద్వారా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికార పార్టీకి తలొగ్గి అధికారులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న వారిపై శాఖాపరమైన చర్యల కోసం తమ పార్టీ పరంగా పోరాటం చేస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. పుంగనూరు నియోజకవర్గం తమ పార్టీకి చెందిన అభ్యర్థి ఎంపీటీసీగా నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన సమయంలో వైసీపీ గుండాలు నామినేషన్ ఫారాలు లాక్కుని దాడులు చేసిన వారిని అరెస్టు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు మంగళవారం బీజేపీ నేతలు వినతి పత్రాన్ని సమర్పించారు. తమపై దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారు జిల్లా కలెక్టర్ను కోరారు. అలా చేయని పక్షంలో దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేసే వరకు సదుం పోలీస్ స్టేషన్ను ముట్టడిస్తామని వారు అల్టిమేటం జారీ చేశారు. కలెక్టర్ను కలిసిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి, పార్టీ నాయకులు గుత్తా నారాయణ స్వామి, కలికిరి హరిబాబు తదితరులు ఉన్నారు. హరిబాబు ఎంపీటీసీ నామినేషన్ పత్రం స్వీకరించేదానికి ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి బయట వచ్చేటప్పుడు వైసీపీ గుండాలు వారి దగ్గర నుంచి దౌర్జన్యంగా అప్లికేషన్ను లాక్కొని చింపివేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మేము ఎస్పీ గారు కూడా దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు సాయంత్రం లోపల వాళ్ళ గారిని అరెస్ట్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ రేపు కన్సర్న్ పోలీస్ స్టేషన్ సదుంలో వారిని గుండాలను అరెస్ట్ చేసేంతవరకు మేము ధర్నా చేస్తామని చెప్పి పోలీస్ శాఖకి కలెక్టర్ గారు కూడా మేము వినిపించడం జరిగింది. ఇప్పుడే కలెక్టర్ గారి దృష్టి కూడా మేము తీసుకుని వెళ్ళాం. జిల్లాలో అనేక ప్రాంతాల్లో సర్టిఫికేట్ ఇచ్చే దాంట్లో అధికార పార్టీకి సంబంధించిన కొందరు అధికారులు దాన్ని ఆలస్యం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎన్నికలు కోడ్ ఇచ్చాక అందరూ కలిసి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది అధికారులు. కాబట్టి మీరు అధికార పక్షానికి కానీ తొత్తుగా ఉంటే మీది మీద శాఖాపరమైన చర్యలు తీసుకునే దిశగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తుందని చెప్పి అధికారులను కూడా హెచ్చరిస్తూ, నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పక్కాగా అమలు చేయాలని నగర కమిషనర్, అదనపు ఎన్నికల అథారిటీ చల్లా ఓబులేసు ఆదేశించారు. నగరంలోని 50 వార్డుల పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును పర్యవేక్షించడం కోసం ఏర్పాటు చేసిన ఎంసీసీ బృందాలతో మంగళవారం నగర కమిషనర్, అదనపు ఎన్నికల అథారిటీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తీరును ఎంసీసీ బృందాలు పక్కాగా పర్యవేక్షించాలని ఆదేశించారు. నిర్దేశించిన వార్డుల్లో నిత్యం పర్యవేక్షిస్తూ
ఎన్నికల నిబంధన ఎక్కడా ఉల్లంఘించకుండా చూడాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, ఎన్నికల ప్రచార సమావేశాలు, ర్యాలీల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తిస్తే సత్వరం వీడియో తీయాలని, ఆయా వార్డుల్లో రిటర్నింగ్ అధికారులకు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఎంసీసీ బృందంలోని సభ్యులకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అంశాలపై శిక్షణ అందించారు. సమావేశంలో నగరపాలక రెవెన్యూ అధికారి గోపాలకృష్ణ వర్మ, ఎంసీసీ బృందాలు పాల్గొన్నారు. అంతే కాకుండా ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మోనిటరింగ్ చేసే మన శుభరత్నమ్మ గారు కూడా ఉన్నారు, ఆడిట్ ఆఫీసర్, వారికి కూడా కాపీ పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు కూడా బుక్ చేస్తారు. కాబట్టి ఒకటి, రూల్స్ ప్రకారంగా ఎక్కడ అనుమతించబడినటువంటి ప్లేసెస్ లో ఏదైనా ఫ్లెక్సీస్ కానీ బ్యారర్లు కానీ లేకపోతే ఇతర కానీ అవి ఉన్నా కూడా అవి బుక్ చేస్తాం, కేసు తీసేయడంతో పాటు ఒకవేళ పర్మిషబుల్ ప్లేసెస్ లో అయితే, అంటే ప్రైవేట్ ప్లేసెస్ లో అయితే వాళ్ళ అనుమతి తీసుకొని మనకు అప్లై చేస్తే మనము దానికి సంబంధించిన ఛార్జెస్ అన్ని కట్టించేసుకుని పర్మిషన్ ఇస్తాం. ఆ ఎక్స్పెండిచర్ కూడా ఎంత కాస్ట్ అవుతుందో మనం దాన్ని ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కలిపేస్తూ సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్కి తెలియజేయాలి. మీరు ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మోనిటరింగ్ చేస్తారు మన కార్పొరేషన్ లెవెల్లో ఆడిట్ ఆఫీసర్ గారు, వారికి కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఇవి కాకుండా ఏంటంటే ప్రభుత్వం అన్నిటికంటే ముఖ్యంగా కొత్త ఆర్డినెన్స్ తెచ్చింది ఎలక్షన్స్ లో ఏదైనా ప్రవర్తన నియమావళిని, అంటే ఈ ఫ్లెక్సీబుల్ బ్యాంకులు కట్టడమే కాదు, డబ్బులు పంచినా నిక్కర పంచినా లేకపోతే ఇతర చేయకూడని పనులు బహుమతులు అన్ని వీటిలా కాపర్ చేసిన వాటిపైన కూడా చాలా సివియర్ గా కొత్త ఆర్డినెన్స్ తెచ్చింది. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు అలర్ట్గా ఉంటే అలాంటి కేసెస్ ఎవరు ఉన్నా కూడా ఇమీడియట్ గా పోలీస్ టీం కూడా మీ దగ్గర ఉంటుంది. కాబట్టి వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి కంప్లైంట్ ఇవ్వాలి, రిటర్నింగ్ ఆఫీసర్కి ఇంటిమేట్ చేయాలి, మాకు కూడా ఇంటిమేట్ చేయాలి. శ్రీ కాళహస్త్రీశ్వర ఆలయంలో పున్నమి సేవ, ఉంజల్ సేవ భక్తులకు నయనోత్సవాన్ని కలిగించింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత సోమస్కందమూర్తి ఉత్సవమూర్తులను పున్నమి వెలుగుల్లో ఊంజల్ మండపంలో ఉయ్యాలపై ఎదురెదురుగా కూర్చుండబెట్టి స్వామి స్వామివారి దేవేరిని ఉయ్యాలలో ఊపుతూ ఊంజల్ సేవ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు మంత్రోచ్చరణ మేళతాళాల నడుమ శాస్త్రోక్తంగా భక్తుల జయ జయ ధ్వానాల మధ్య నిర్వహించారు. ఈ విశేష ఉత్సవాన్ని భక్తులు నయనానందకరంగా తిలకించి స్వామి అమ్మవార్ల సేవలో తరించారు. అనంతరం ఉత్సవమూర్తులు పురవీధుల్లో విహారం చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించారు. భక్తులు అడుగడుగున స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు నీరాజనాలు పట్టి స్వామి అమ్మవార్ల దివ్యమంగళ స్వరూపాన్ని తిలకించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. హారతి మీ దగ్గరికే వస్తుంది, అక్కడే ఉండండి. ఎవరు మధ్యలో రావు, ఎలక్ట్రీషియన్. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ముందుగా బుక్ చేసుకున్న ఆన్లైన్ టికెట్లు రద్దు చేసుకునే అవకాశం కల్పించింది టిటిడి. వేసవిలో భక్తుల సౌకర్యాలపై జరిగిన సమీక్ష సందర్భంగా ఈ మేరకు టిటిడి అదనపు యువ ధర్మారెడ్డి ప్రకటన చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది టిటిడి. ఇప్పటికే కరోనా నివారణ చర్యలలో నిమగ్నమైన అధికారులు తాజాగా అడ్వాన్స్ టికెట్లను రద్దు చేసుకునే సదుపాయం కల్పించారు. రద్దు చేసుకున్న వారికి నగదు తిరిగి చెల్లిస్తామని అదనపు యువ ధర్మారెడ్డి అన్నారు. అలాగే వేసవి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. భక్తులు తిరిగే ప్రాంతాలలో వైట్ పూల్ పెయింట్ ని ప్రతి వారం వేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయం సమీపం రద్దీ ప్రదేశాలలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు, మే జూన్ మాసంలో వయోవృద్ధులు, వికలాంగులకు, 5 సంవత్సరాల చంటి బిడ్డల తల్లిదండ్రులకు ప్రతి మాసంలో 2 రోజుల పాటు కల్పించే ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు 1 కోటి మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే 4,60,00,000 లడ్డులు విక్రయాలు జరిగినట్లు తెలిపారు. వసతి గదులను నేరుగా వచ్చిన భక్తులకు కేటాయించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వేసవిలో శ్రీవారి భక్తులకు సేవలందించేందుకు 3,500 మంది శ్రీవారి సేవకులు, 1,500 స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవకులను నియమిస్తున్నట్లు తెలిపారు. తిరుమలలో అగ్ని ప్రమాదాల నివారణకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. తిరుమల వ్యాప్తంగా 150 ప్రాంతాలలో ఆర్ఓ ప్లాంట్స్ ఏర్పాట్లు చేసినట్లు, శుద్ధి చేసిన తాగునీరును అందించేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జూన్ నెలలో 1 కోటి
16,27,000, జూలై నెలలో 1,16,35,000. ఈ డేటా అనాలిసిస్ చేసుకుంటే మనకు ఏప్రిల్ కంటే కూడా మే జూన్ మాసాల్లో రద్దీ ఎక్కువగా ఉండింది. అదే నంబర్ను మేము తీసుకొని ఈ సంవత్సరం కూడా ఇంతమంది కంటే ఇంకా 2-3% ఎక్కువ రావచ్చు అనేటువంటి అసెస్మెంట్ చేసుకొని దానికి తగిన విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిప్యూ టెంపుల్ను తర్వాత మిగతా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. మనకు కళ్యాణకట్ట డేటా లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఏప్రిల్లో దాదాపు 9,47,000 మందికి మనం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మే నెలలో 12,73,498 మంది, తర్వాత జూన్ నెలలో 12,88,890 మంది. అకామిడేషన్కి సంబంధించి మనకు అడ్వాన్స్ రిజర్వేషన్ మనం కంటిన్యూ చేస్తాం. మే జూన్ నెలల్లో 50% వరకే మనం అడ్వాన్స్ రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఎక్కువ రద్దీ కరెంట్ బుకింగ్లో ఉంటుంది కాబట్టి కరెంట్ బుకింగ్కు మనం ఎక్కువ అలొకేషన్ చేస్తాం. మీకు 2019 డేటా 28% మనం ఏఆర్పికి ఇవ్వడం జరిగింది. ఏప్రిల్లో 72% కరెంట్ బుకింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత మే నెలలో 19% అడ్వాన్స్ రిజర్వేషన్కు, 81% కరెంట్ బుకింగ్కు. జూన్ నెలలో 19% ఏఆర్పి, 81% జనరల్. ఈ రకంగా మనం చూసుకుంటే యావరేజ్ ఈ 3 నెలల్లో 22% మనకు అడ్వాన్స్ రిజర్వేషన్కి ఇచ్చాం రూమ్స్, 78% కరెంట్ బుకింగ్కు ఇవ్వడం జరిగింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు విఐపి విరామ సమయంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. విఐపి విరామ సమయంలో జార్ఖండ్ చీఫ్ జస్టిస్ రవిరంజన్, సీనియర్ సినీ నటి షావుకార్ జానకి వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మహదానందం, ఎందుకంటే మా స్వర్ణయుగం మా ఆ వైభవాన్ని గుర్తు చేసే రోజులవి. అనుకున్నప్పుడల్లా తిరుపతికి వచ్చేవాళ్ళం. ఈ మధ్య మాకు కొంతకాలం వ్యవధి వచ్చింది. ఆ భగవంతుడు దయ ఉంటేనే రాగలుగుతాం. ఆయన ఇంతవరకు మమ్మల్ని అందరినీ మా కుటుంబాన్ని వైష్ణవి కన్య. ఇవాళ నా మనవరాలు, ఒక్కతే మనవరాలు, వైష్ణవి పుట్టినరోజు. ఇవాళ మంగళవారం పుట్టింది, మంగళవారమే మళ్ళీ పుట్టినరోజు వచ్చింది. భగవంతుడు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాడు. కాకపోతే ఇవాళ ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నిటికీ నేను ముఖ్యంగా నేను ప్రార్థించింది ఏమిటంటే, ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వు. డబ్బు అనేది వస్తుంది పోతుంది, కానీ మనశ్శాంతి సుఖం ఇవ్వాలి. మీరందరూ మమ్మల్ని ఎప్పుడు ఇలాగే ఆదరించి ప్రేమతో చూసుకోవాలి అనే ప్రజలకి ఆ భగవంతుడికి నేను చేసిన విన్నపం అది ఒక్కటే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.